नमस्ते, वेलकम टू स्पेशल डिस्कशन। नेनु सीतारामराजु। न्यायमैन नीटी वाटा कोसम मरो पोराटानिकी सिद्धमैपोयिंदि तेलंगाणा। गोदावरी कृष्णा जलाल्लो मन हक्कुल साधन कोसम नडुं बिगिंचिंदि। पक्क राष्ट्रं जलदोपिडी चेस्तुंटे प्रेक्षक पात्र वहिस्तुन्न केंद्र प्रभुत्व तीरुनु एंडगड़ुतु मुख्यमंत्री केसीआर गारु एकंगा लेखास्त्रं संधिंचारु। निर्णीत व्यवधिलो नदी जलालकु संबंधिंचिन विवादालु పరిష్కరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్పైనే ఇవాళ ప్రత్యేకమైన చర్చ. ఇవాళ చర్చల ముందు పాటు రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్ గారు, అలాగే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఎం సత్యరెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ అండి. ముందుగా ప్రకాష్ గారు, మనం చూసాం తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగింది, నీటి వాటా కోసం జరిగింది. దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణలో ఏ విధంగా ప్రాజెక్టులను రీడిజైన్ చేసుకుని తెలంగాణను శస్యశ్యామలం చేసుకుంటున్నామో చూస్తున్నాం. ఈ క్రమంలో నదీ జలాలకు సంబంధించిన వివాదాలని పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనేది వివాదాస్పదమవుతున్న సందర్భం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? పక్క రాష్ట్రానికి సంబంధించి ఓవైపు ప్రాజెక్టుల నిర్మాణం అక్రమంగా చేపడతా ఉంటే దానిపై కూడా ఇప్పటి వరకు నోరు మెదపని సందర్భం. ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు పూర్తయింది, 7వ సంవత్సరంలో ఉన్నాం మనం. ఈ అపెక్స్ కమిటీ 2వ సమావేశం అండి ఇది. అంటే ఇన్ని జల వివాదాలు పక్క రాష్ట్రంతో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు కాలంలో కానీ ఇప్పుడు జగన్ గారి హయాంలో కానీ ఒక్కనాడన్నా మరి మేమున్నాం ఇక్కడ, మేము పరిష్కరిస్తాం, విభజన చట్టంలో అపెక్స్ కమిటీ ఒకటి ఉంది, దానిలో కేంద్ర మంత్రి పెద్దన్న పాత్ర వహించాల్సిన అవసరం ఉన్నది, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మేము పరిష్కరిస్తామని చెప్పి ఏనాడు కూడా వాళ్ళు ముందుకు రాలేదు. మనం అడిగినా కూడా వాళ్ళు పరిష్కారం చేయలేదు. ట్రిబ్యునల్ ఏళ్లకేళ్లకు కాలయాపన చేస్తూనే ఉన్నది. వాళ్ళ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ చూసినట్టయితే అది ఇప్పటికీ దాదాపు 16 సంవత్సరాలు అయింది అది ఏర్పడి. ఈ మళ్ళీ వాళ్ళు ఒకసారి వాళ్ళ తీర్పును ప్రకటించిన తర్వాత రాష్ట్ర విభజన అంశం చర్చలో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు దాని మీద స్టే ఇవ్వడంతో మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. వాళ్ళ మొదటి తీర్పు అనేది 2010 డిసెంబర్ 31 నాడు వచ్చింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక, కృష్ణా జలాల మీద బ్రజేష్ ట్రిబ్యునల్ యొక్క తీర్పు. అయితే ఆ ట్రిబ్యునల్ ను హోల్డ్లో పెట్టి ఇవాళ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి వాళ్ళ మళ్లీ విచారణ పునర్విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణ సందర్భంగా మనం బచావతి ట్రిబ్యునల్ ఎదుట మనకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని సవరించే విధంగా తీర్పు ఉండాలని చెప్పి మనం అనేక అంశాలను లేవనెత్తాం. వాటి మీద ఏమీ తేల్చట్లేదు. కేంద్రం కూడా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి ఒక టైం లిమిట్ పెట్టి మీరు ఈ వివాదాలు అన్నింటినీ ఫలానా తేదీ లోపల పరిష్కరించండి అని చెప్పి వాళ్ళేం చెప్పట్లేదు. ఆ కాలంలో బచావత్ ట్రిబ్యునల్ కేవలం 4 సంవత్సరాల లోపలనే వాళ్ళు తీర్పు ఇచ్చారు. 6 సంవత్సరాల్లో ఫైనల్ వర్డిక్ట్ కూడా ఇచ్చారు స్కీమ్ బి అనే పేరుతో. కానీ బ్రజేష్ కుమార్ మాత్రం కాలయాపన చేస్తూ వస్తున్నాడు. దానివల్ల అనేక అంశాలు వివాదాల్లో ఉన్నాయి. ఒకటి, రాజుగారు, ఈ ఆంధ్ర పాలకులు ఎవరైనా కానివ్వండి, అది రాజశేఖర రెడ్డి కావచ్చు, అంతకుముందు కాస్ బ్రహ్మానంద రెడ్డి కావచ్చు, ఆయన కంటే ముందు నీల సంజీవ్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు జగన్ గారు కావచ్చు, నిజాయితీతో వ్యవహరించడం లేదు. ఇవాళ ఒకటే ఒక ఉదాహరణ, వరద జలాలు సముద్రంలో పోతున్నాయని చెప్పి సానుభూతి కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే గోదావరి కృష్ణ రెండు నదుల్లో కూడా మొన్న చూసాం మనం, మొన్నటిసారి అనేక ఫ్లడ్స్ వచ్చాయి. అంటే మనం ఊహించని విధంగా ఫ్లడ్స్ వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. నాగార్జున సాగర్ గేట్లు కూడా తెరిచి మనం సముద్రంలోకి నీళ్లు పోయేటట్టు చేశాం. కానీ వరద జలాలు తీసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు రాజు గారు. కానీ వీళ్ళు చేసేది ఏంటి, 797 అడుగుల దిగువన వాళ్ళు పైపులు పెట్టుకున్నారు. హంద్రీ నివాకు 802 అడుగుల దిగువన వాళ్ళు పైపులు పెట్టుకున్నారు లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతోని. వాస్తవంగా వరద ఎప్పుడు అంటామండి, 885 అడుగుల శ్రీశైలం రిజర్వాయర్ నిండి అక్కడి నుండి నాగార్జున సాగర్ కు నీళ్లు ప్రవహించి నాగార్జున సాగర్ కూడా నిండి ఆ తర్వాత అవి పులిచింతలకు పోయి పులిచింతలు కూడా నిండిన తర్వాత అప్పుడు దిగువకు వదిలే నీటిని, ప్రకాశం బ్యారేజ్ దగ్గర స్టోరేజ్ లేదు కాబట్టి ఆ దిగువకు వదిలే నీటిని మనం వరద జలాలు అని అనొచ్చు. నారాయణపూర్ డ్యాం నుంచి శ్రీశైలం డ్యాం కి కనీసం 1.5-2 రోజుల ప్రయాణం ఆ నీళ్లు రావాలంటే, అక్కడ నుంచి నీళ్లు విడుదల చేసినప్పుడు ఇక్కడ వరద జలాలు అనేటివి వస్తున్నాయన్నప్పుడు అప్పుడు నీళ్లను తీసుకుపోవాలి. అది 885 అడుగుల ఎత్తున్నో 854 అడుగుల ఎత్తున్నో తీసుకుపోవాలి తప్ప నీళ్లు రాకముందే ఏదో ఒక 10 టీఎంసీలు రాగానే ఈ అట్టడుగున ఉన్న నీళ్లను మళ్లించడానికి 797 అడుగుల ఎత్తుతో వాళ్ళు పైప్ లైన్ పెట్టుకుంటున్నారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పేరుతోని. ఇది వరద జలాలని అంటే వీళ్ళు చేసే పనులకు చెప్పే మాటలకు ఎక్కడ కూడా పొంతన లేదు.
గత చరిత్ర చూసినట్లయితే 2004 నుంచి 2014 వరకు అది రాజశేఖర్ రెడ్డి కాలంలో గాని కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య గారి కాలంలో గాని వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన వాటా కంటే ఎక్కువగా తీసుకుపోయిన నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా 376 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 6 ఏళ్లలో వీళ్ళు ఎక్కకపోయిన నీళ్లు 343 టీఎంసీలు ఎక్కడ కూడా లెక్కలు చూపరు టెలిమెట్రీ లేదు మన వాళ్ళని పోనియర్ ఇంజనీర్లను లెక్కలు అడిగితే చెప్పరు కేఆర్ఎంబీ కి జవాబదారీగా ఉండరు ఇప్పుడేమో వరద జలాలు తీసుకుపోతా అంటే తెలంగాణ అడ్డుకుంటుంది పాలమూరు రంగారెడ్డి ఎందుకు కట్టుకుంటాళ్ళు ఇవన్నీ కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు అంటే సమైక్య రాష్ట్రంలో మీరు ప్రాజెక్టులు కట్టలేదు 56 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము ప్రాజెక్టులు కట్టుకోకూడదా మీరేమో వరద జలాల గురించి అంద్రేనివా గాలేరు నగరి తెలుగు గంగ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు రాజశేఖర్ రెడ్డి గారు కట్టారు మాకు ఇక్కడ కల్వకుర్తి నెట్టంపాడు ఎత్తిపోతలు మాత్రం ఆయన పూర్తి చేయలేకపోయారు అంటే రాయలసీమ మీద ఉన్న ప్రేమ ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారికి గానీ ఈనాడు జగన్ గారికి గానీ ఇటు తెలంగాణ మీద లేదు అటు కోస్తాంధ్ర మీద కూడా లేదు ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఎక్కువగా నష్టపోయేది మనకంటే కూడా కోస్తాంధ్ర ఇవాళ నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కు చుక్క నీరు రాదు ప్రకాశం డెల్టాకు చుక్క నీరు రాదు మరి వాళ్ళు ఎందుకు నోరు మీద పడడం లేదండి ఇవాళ వాళ్ళనేమో అమరావతి వివాదంలోకి నెట్టేసి ఈయనేమో రాయలసీమకు నీళ్లు ఎత్తకపోయే ప్లాన్ చేశారు ఇవాళ వాళ్ళేమో రోజు నిరాహార దీక్షలు చేస్తున్నారు అమరావతి అంటే ఒక ఉద్దేశపూర్వకంగా క్యాపిటల్ అనే ఒక రాజధాని అనే వివాదం సృష్టించి కోస్తా వాళ్లకు పక్కదారి పట్టించి ఇవాళ రాయలసీమకు నీళ్లు మళ్లిస్తూ అటు కోస్తాను ఇటు తెలంగాణను ఎండబెట్టే ప్రయత్నం జగన్ గారు చేస్తున్నారు 3 సార్లు ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ గారితో డిస్కషన్ చేసి ఇంజనీర్లను కూడా తీసుకొచ్చి ఒక్కనాడన్న మరి మేము ఇట్లా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఆలోచిస్తున్నాం మీరు ఏమంటారు అని కలిసి చర్చించుకున్నారా ఆనాడు మొత్తం చర్చ అంతా కూడా నీళ్ల మీదనే కదా జరిగింది మరి నీళ్ల మీద జరిగినప్పుడు మరి ఆనాడు వాళ్ళు ఆమోదించిన 5 ప్రతిపాదనలు చేశారు రాజు గారు ఇంజనీర్స్ అందులో ఆంధ్ర ఇంజనీర్స్ ఉన్నారు తెలంగాణ ఇంజనీర్స్ ఉన్నారు గోదావరి నీళ్లను ఎట్లా రాయలసీమకు మళ్లించాలనే దాని మీద అప్పుడు కేసీఆర్ గారి మీద కూడా విమర్శలు వచ్చాయి ఏంటి రాయలసీమ గురించి ఆలోచిస్తున్నావు తెలంగాణ గురించి ఎందుకు ఆలోచిస్తలేవని అంటే ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ప్రయోజనాలను రాయలసీమ కోసం ఏ క్షణంలో కూడా ఫనంగా పెట్టరు ఆయన అన్నట్టు దేవునితోనైనా కొట్లాడతాను తెలంగాణ ప్రయోజనాలను కృష్ణ వాటాను కాపాడుతానని చెప్పాడు అందుకోసమే ఈ అపెక్స్ కౌన్సిల్ దగ్గర ఈ భేటీ దానికోసమే ఈ లెటర్ లో జరిగిన అన్యాయాలన్నింటినీ ఏకరువు పెట్టారు అదేవిధంగా గోదావరిని ప్రాజెక్టుల మీద వాళ్ళు ఏవైతే అభ్యంతరాలు చెప్పారో సవివరంగా అన్ని అనెక్జర్స్ తోని చాలా డీటెయిల్డ్ లెటర్ ను అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ కు రాయడం జరిగింది రైట్ మొత్తానికి నదీ జలాల వాటాల విషయంలో అలాగే జరుగుతున్న జాప్యం విషయంలో పోరాటానికి సిద్ధమైపోయింది తెలంగాణ ఇదే అంశంపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగబోతున్న అంశాన్ని ప్రధానంగా వి ప్రకాష్ గారు ప్రస్తావిస్తున్నారు తెలంగాణ పోరాటమే నీళ్ల కోసం జరిగింది కాబట్టి తప్పకుండా తెలంగాణ హక్కుల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ దేవునితోనైనా పోరాటానికి సిద్ధమని మరోసారి స్పష్టం చేస్తున్నారు వి ప్రకాష్ గారు సతీరెడ్డి గారు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం అంటే వివిధ రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలు ఎదురైతే ఉత్పన్నమైతే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది ఒక పెద్దన్నగా ఆ పాత్రను పోషించాల్సిన అవసరం కానీ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు సంబంధించి దాదాపు రాష్ట్రం ఏర్పడి 6 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ ఇంకా కూడా ఆ సమస్యల పరిష్కారం నీటి వాటాలకు సంబంధించి పరిష్కారం లభించని పరిస్థితి మరోవైపు పక్క రాష్ట్రానికి సంబంధించి తెలంగాణపై చిన్న ఫిర్యాదు చేసినా దానిపై సంజాయిషి అడిగే సందర్భం తెలంగాణ రాష్ట్రానికి ఈ రెండు అంశాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సమస్యలు రెండు రాష్ట్రాల మధ్యన ఈ తగవు ఉండడానికి కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ టైమ్లీ యాక్షన్ లేకపోవడం రెండవది ఏంటంటే తెలంగాణ ఫామ్ కాకముందుకు ఏర్పడక ముందుకు కర్ణాటక మహారాష్ట్రతోని ఆంధ్రప్రదేశ్ ఉండే తగాదలు పెండింగ్లో పెట్టారు సరే తెలంగాణ వచ్చిన తర్వాతనైనా ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్యన తగవులు దింపుకొని పై రాష్ట్రాలతో మన వాటా మనం అడుగుదామనే పరిస్థితి లేకుండా అయిపోయింది ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర కొట్లాడుకోవడం వల్ల ఈ దుస్థితికి అన్నిటి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే ఎందుకంటే ఒక తండ్రి కొడుకుల మధ్యన తగాదాలు ఉంటే పెద్ద మనిషిగా దాన్ని సరిచేయాల్సింది పోయి దాన్ని పెండింగ్ పెట్టడం వల్ల ఎన్నో అనర్థకాలు జరుగుతున్నాయి దాని పర్యవస్థానంగా ఏంటంటే అభివృద్ధి కొంటుపోవడం ఎన్నో డ్యామేజెస్ దానివల్ల ఇండైరెక్ట్గా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొట్లాట వల్ల నీటి పంపకాలలో క్లియర్ కట్గా ఉన్నాయి ఇప్పుడున్న ట్రిబ్యునల్స్ కూడా టెంటేటివ్గా బైపాకేషన్ చేసింది అమాంగ్ స్టేట్స్ తెలంగాణకు ఆంధ్ర కూడా చేసింది దానికి అనుగుణంగా కూడా మనం చేసుకుందామంటే దానికి కూడా అడ్డుపడడం అది ఇద్దరు ముఖ్యమంత్రుల మీటింగ్లో మేము రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా మేము అటెండ్ అయ్యాం అందులో నేను కూడా ఉన్నాను అందులో క్లియర్గా మేము అనుకునేది ఏంటంటే 4-5 సంవత్సరాలు ఒకసారి కృష్ణా నిండుతుంది ఈ సంవత్సరం లాగా
సర్ప్లస్ వాటర్ వస్తుంది. ఓకే, జనరల్ గా తగిన 3-4 సంవత్సరాలలో డెఫిసిట్ ఉంటుంది. ఓ సంవత్సరం 90%, ఓ సంవత్సరం 70%, ఓ సంవత్సరం 50% నీళ్ళు రావచ్చు. అటువంటి అప్పుడే ఈ అన్ని ప్రాబ్లమ్స్. ఇలాంటి ఈ సంవత్సరం ఉన్నట్టు వర్షాలు ఉంటే ఏ గొడవ లేదు, అన్ని ప్రాజెక్టు నడితే అందరూ సరసమంగా ఉంటారు, అంతా ఉంటుంది. కాకపోతే ఏమైతుందంటే ఇక్కడ కంబైన్డ్ స్టేట్లో రాయలసీమ పెన్నా బేసిన్, మన దగ్గర ఆంధ్ర తెలంగాణకు 3 రివర్లు, గోదావరి, కృష్ణ, పెన్నా రివర్, ఈ 3 రివర్లకు బేసిన్స్ అంటే దానికి సంబంధించిన ఆయకట్టు, పరివాహక ప్రాంతం అనుకోండి, దానికి నుంచి నీటిని వాడుకునేది బేసిన్లు అనేది విభజించడం జరిగింది. పెన్నా ఇప్పుడు రాయలసీమ 90% పెన్నా బేసిన్లో ఉంది, 90%, 10% ఓన్లీ కృష్ణా బేసిన్లో. ఆంధ్ర కృష్ణా బేసిన్, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, ఇవి కృష్ణా బేసిన్, రిమైనింగ్ అని గోదావరి బేసిన్. ఇది బేసిన్ వైజ్ డివిజన్. ఓకే, అయితే అవి అన్ని తుంగలో దొక్కి ఇప్పుడు పెన్నా బేసిన్కి మేము తీసుకెళ్తాము, అది కూడా రూల్స్ విరుద్ధంగా, బేసిన్ అవతలికి బైపార్కేషన్ యాక్ట్కు విరుద్ధంగా. ఓకే, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ జేకప్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలా, పై రాష్ట్రం, ఇతర రాష్ట్రం యాక్సెప్టెన్స్ ఉండాలా, ఎగువ రాష్ట్రాలకు సంబంధించి ఎగువ రాష్ట్రాల యాక్సెప్టెన్స్ ఉండాలా. అలాంటిది ఇప్పుడు వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ అనేది పెడుతున్నారు, అది ఆ లిఫ్ట్ అసలు అక్కర్లేదు. వారికి సలహాలు ఎవరు ఇస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, ఎందుకు ముందు పోతున్నారో అర్థం కావడం లేదు. ఆ విషయం మీద సెంట్రల్ గవర్నమెంట్ నిమ్మకం నిలిచినట్టు కూర్చున్నది. యాక్చువల్గా దాన్ని వాళ్ళ తలంపు వచ్చినప్పుడే మీరు అది చెకప్ చేయడానికి వీల్లేదు, మనం కూర్చొని మాట్లాడుకున్నాక మేము ఇస్తాం డైరెక్షన్స్, దాని ప్రకారం పోండి అని ఒక పెద్ద మంచి స్థలాలు ఒక డైరెక్షన్ ఇచ్చేస్తే రైటింగ్లో, అది అక్కడ ఆగిపోయేది. అది ఇవ్వకుండా వాళ్ళు ఏదో మనకు అది వద్దన్నందుకు మనకి కౌంటర్గా వాళ్ళు ఏదో ఇవన్నీ తెలంగాణ ప్రాజెక్టు అన్నీ ఇల్లీగలే, అవన్నీ కొత్త అని వాళ్ళు అంటే దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఈ జల్ శక్తి మినిస్టర్ నుంచి ఒక లెటర్ వస్తుంది మనకు, ఏమని అంటే తెలంగాణ ప్రాజెక్టులు ఇవన్నిటి కూడా కొత్తయ్యే కాబట్టి వీటి డిపిఆర్ నింపని కొత్త, అసలు అప్రూవల్స్ ఇచ్చింది వాళ్ళు, సిడబ్ల్యూసీ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, పోల కాళేశ్వరంకు 15 క్లియరెన్స్లు వచ్చినాయి. ఇండియాలో ఏ ప్రాజెక్టు కూడా రాలేదు అన్ని క్లియరెన్స్లు, అది రికార్డ్ టైంలో. అది వాటర్ మ్యాన్ రాజేందర్ సింగ్ గారు దాన్ని చూసి అప్రిషియేట్ చేశారు. ఓకే, ఆల్ ఇండియా వాటర్ మ్యాన్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇండియా రాజేంద్ర సింగ్ గారు దాన్ని చూసి అప్రిషియేట్ చేశారు. ఎంతో మంది నిపుణులు, కాలేజ్ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, అదర్ స్టేట్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చూసి ఇలాంటి ప్రాజెక్ట్ ఇండియాలో లేదు అనే నిర్ధారణకు వచ్చారు. రైట్ రైట్. ప్రకాష్ గారు, ఇక్కడ మరో ముఖ్యమైన అంశం వస్తుంది తెలంగాణకు సంబంధించి. గతంలో సమైక్య రాష్ట్రంలో కేవలం కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టులను, తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీడిజైన్ చేసిన ప్రాజెక్టులను కూడా కొత్త ప్రాజెక్టుల జాబితాలో చేర్చడాన్ని, దానిపై అభ్యంతరాలను వ్యక్తం చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే వాళ్ళు నిజాయితీగా లేరని నేను ప్రారంభంలోనే చెప్పాను. జగన్ గారికి తెలుసు ఇవన్నీ కూడా వాళ్ళ నాన్నగారు మొదలుపెట్టిన ప్రాజెక్టులే, ఎందుకంటే కాంట్రాక్టర్లతో వ్యవహారాలలో జగన్ గారు స్వయంగా పాల్గొన్నారు ఆ రోజుల్లో. అయితే ఇవన్నీ కొత్త ప్రాజెక్టులని ఆయన అనడానికి ఇవాళ మెగా వాళ్ళు కానీ నవయుగ వాళ్ళు కానీ ఎవరైతే ఈ ప్రాజెక్టులు కడుతున్నారో వీళ్ళంతా 2008లో కదా వీళ్ళకి టెండర్స్ అలాట్ అయినాయి. సత్యరెడ్డి గారికి తెలుసు అప్పటి టెండర్స్ వాళ్ళకు వచ్చినాయి కాబట్టి మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళనే కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళు దాన్ని తీసుకున్నారు ఆ ప్రాజెక్టులను, అప్పటికే కొంత పని మొదలు పెట్టారు. కాబట్టి ఏది కూడా కొత్త ప్రాజెక్ట్ కాదు. ఇవాళ గోదావరి మీద మనం మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ బచావత్ అవార్డులో మెన్షన్ చేసి అగ్రిమెంట్ లో భాగంగా ఉన్న ప్రాజెక్టులే ఇవన్నీ కూడా మనకు. అందుకే ఇవాళ అపెక్స్ కౌన్సిల్ ముందు మనం అనెక్జర్స్ లో ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. 1975లో వెంగళరావు గారి ప్రభుత్వం ఏ ఒప్పందాలు అయితే చేసుకున్నదో, ఇవాళ పెనుగంగ మీద 3 బ్యారేజీలు కడుతున్నాం, చెన్నాక కొరాట అనేది మనం కడుతున్నాం. అది కొత్తది ఎట్లయితుంది? అది 1975లో ఒప్పందంలో భాగం. అది ఇవాళ ఏ ప్రాజెక్టు కూడా కొత్త ప్రాజెక్టు కాదు. ఆ మాటకు వచ్చినట్టయితే 1951లోనే ప్రణాళిక సంఘం నిర్వహించిన మీటింగ్ లో అప్పటి ముఖ్యమంత్రి వెల్లోడి గారు స్వయంగా పాల్గొని అలొకేషన్స్ తెచ్చిన ప్రాజెక్టు ప్రణయిత ప్రాజెక్టు. ఇవన్నీ కూడా మొదటి నుంచి ఉన్నవే, వాటిని మనం రీడిజైన్ చేసుకున్నంత మాత్రాన కొత్త ప్రాజెక్టులు కావు. ఎందుకంటే వాటికి ఎన్నో క్లియరెన్స్లు అంతకుముందే వచ్చాయి. మిగిలిన క్లియరెన్స్ సత్యరెడ్డి గారు అన్నట్టుగా మిగిలిన క్లియరెన్స్లన్నీ తర్వాత వచ్చినాయి. ప్రాణయిత పేరుతో
వాళ్ళు పబ్బం గడిపారే తప్ప చేవెళ్ళ దగ్గర కాల్వలు తీసుకొని వాళ్ళు ఒక సినిమా చూపెట్టారు తప్ప నీళ్లు రావడానికి ఏ రకమైన ఏర్పాటు చేయలేదు. తుమ్మిడి అట్టి దగ్గర ఒక్క నాడన్న మేము ఎత్తులో బ్యారేజ్ కడతాం మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని చెప్పి మహారాష్ట్రను అడిగిన పాపన బోలేదు. కట్టొద్దు అని వాళ్ళు లెటర్ల మీద లెటర్లు రాస్తున్నా కూడా జవాబిచ్చిన పాపన బోలేదు. అంటే ఒక పక్కన నీళ్లు ఎత్తిపోయడానికి ఏర్పాటు చేయకుండానే కాంట్రాక్టర్లకు మాత్రం కాల్వలు తవ్వడానికి విపరీతమైన డబ్బులు ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతోని 10% ఆ రోజు దండుకున్న ఉదాహరణలు మనం చూసాం. ఇవాళ సమైక్య రాష్ట్రంలో ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళు అప్పుడు ఏంటంటే ప్రాజెక్టులు పేరుకే గాని నీళ్లు ఇవ్వడానికి కాదు. అందుకే ఏ ప్రాజెక్టు అయినా కూడా వాళ్ళు డిజైన్ చేసింది మనకు అవి ఒక ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్ లాగా ఒక చారిత్ర అంటే మనం ఒక మ్యూజియం లో పెట్టుకోవడానికి పనికొచ్చే డిజైన్సే తప్ప నీళ్లు వచ్చే కాల్వలు కాదు, నీళ్లు వచ్చే ప్రాజెక్టులు కాదు. అందుకే ముఖ్యమంత్రి గారు రీడిజైన్ చేస్తే తప్ప నీళ్లు రావని చెప్పి భావించి కాళేశ్వరం ఇక్కడ ప్రాణహిత ఎక్కడైతే గోదావరిలో కలుస్తుందో అక్కడ మేడిగడ్డ గాని అన్నారం గాని సుందిల్లా గాని ఇవాళ లక్ష్మీ పార్వతీ సరస్వతి అని మనం పిలుస్తున్నాం. ఇవన్నీ కూడా కట్టడానికి కారణం ఏంటంటే మనకు తుమ్మిడి హట్టి దగ్గర నుంచి నీళ్లు రావనే. అది కొత్త ప్రాజెక్ట్ ఎలా అవుతుంది? సీతారామ ప్రాజెక్ట్ అనేది దుమ్ముగూడెం దగ్గర వాళ్ళ తండ్రి గారు మొదలు పెట్టిందే కదా. ఇవాళ అక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఆయన హయాంలోనే కదా, ఆయన లేఖలే కదా ఆ రోజు రాసింది పర్మిషన్ల కోసము. ఇవాళ ఆత్మవంచన చేసుకుని వాళ్ళు ఉండకూడదు. సఖ్యతతో ఉన్నట్టయితే కేసీఆర్ గారే ఒక దారి చూపెడతారు రాయలసీమకి. అక్కడి ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలనే కేసీఆర్ గారు కోరుకుంటున్నారు. చక్కటి పరిష్కార మార్గాలు ఉండగా ఈ అడ్డదారిలో నీళ్లను దొంగతనంగా ఎత్తుకుపోయే ప్రయత్నాలు మాత్రం చేయకూడదు. ఇది రెండు ప్రాంతాల ప్రజలకు కూడా ఇది మంచిది కాదు అని చెప్పి వారు జగన్ గారికి మీ ద్వారా నేను మనవి చేస్తాను. సతిరెడ్డి గారు, ప్రధానంగా రాయలసీమకు సంబంధించి అక్కడ సీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, పొత్తిరెడ్డి పాటుకు సంబంధించిన అంశం కావచ్చు, ఇది కూడా పూర్తి స్థాయిలో పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది కీలకమైన అంశం. గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసిన పరిస్థితి, ఇప్పుడు లేవనెత్తుతున్న ఈ అభ్యంతరాలను ఎట్లా చూడాల్సిన అవసరం? శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అసలు ఇరిగేషన్ లేదు ఫస్ట్, దాని కన్స్ట్రక్షన్ అప్పుడు ఓన్లీ ఐడల్ ప్రాజెక్ట్ అది. పవర్ జనరేషన్ కొరకు నిర్దేశించబడ్డది. తర్వాత దాన్ని ఏం చేసుకొచ్చారంటే మన తెలుగు గంగ కొరకు ఎన్టీ రామారావు గారి కంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్, తర్వాత రామారావు గారు వచ్చినా కూడా మద్రాసుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి 5 టీఎంసీలు ఒక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ 5, కర్ణాటక 5, మహారాష్ట్ర 5 టీఎంసీలు, అష్టవుడు వాటర్ 17 టీఎంసీలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి తెలుగు గంగ ప్రాజెక్టును ఒకటి ఓపెన్ చేశారు శ్రీశైలం నుంచి. చేస్తే దానిదే పోతిరెడ్డి పాడు అంటారు, పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ నుంచి తీసుకోవాలి. 841 లెవెలు దాని లెవెల్, 80-85 ఎఫ్ఆర్ఎల్ లెవెల్, దాని ఫుల్ లెవెల్ అది చేసి చేస్తే అక్కడ ఏమైందంటే తీసుకొని పోతే కాలువ పండి తీసుకుపోతే రాయలసీమలో రైతులు ఊరుకోరు, నీళ్ళు పోతుంటే మాకు ఎండబెట్టి అక్కడ తీసుకుపోతామంటారు. కాబట్టి లోకల్ రిక్వైర్మెంట్ కూడా యాడ్ చేసి అనేది చెప్పి 15 ఇంకో 15 కలిపి 30 టీఎంసీలకు నిర్దేశించారు. ఓకే, దాన్ని అడి చేసి ఇడి చేసి ఒక్కొక్క ముఖ్యమంత్రి రావడం, రెండు ప్రాజెక్ట్ టేకప్ చేయడం, ఆ విధంగా చేసి రాయలసీమలో 150-200 టీఎంసీల వర్త్ రిజర్వాయర్లు కట్టుకున్నారు. కట్టుకొని అది పెన్నా రివర్ బేసిన్ అది కట్టుకున్నారు. కట్టుకుంటే పెన్నా రివర్లో 4-5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, వస్తాయి నిండుతాయి. ప్రతి సంవత్సరం నింపుకోవాలంటే వాళ్ళకి ఏం ఆలోచన వచ్చిందంటే శ్రీశైలం నుంచి తీసుకోవాలి, కృష్ణా నుంచి తీసుకోవాలనేది ఒకటి వచ్చేసింది. పవర్ వాళ్ళ చేతిలో, అన్యాయం అక్కడ జరిగింది. అక్కడ మన రాష్ట్ర మన తెలంగాణ ప్రాంతపు ప్రజానాయకులు నోరు మూసుకున్నారు. మొన్న పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్లో మాత్రం కొంచెం మన టీఆర్ఎస్ మూమెంట్లో ఉంది కాబట్టి, సపరేట్ స్టేట్ మూమెంట్ ఉంది కాబట్టి అప్పుడు హరీష్ రావు గారు కేసీఆర్ గారి డైరెక్షన్లో హరీష్ రావు గారు అసెంబ్లీలో గొడవ చేయడం, బైకాట్ చేయడం, అవన్నీ మనం చూసినాం. మొత్తం అసెంబ్లీని స్తంభింపజేశారు, సెసెన్ మొత్తం చేసి చేయడానికి వీల్లేదు అది లేదని చెప్పి పెద్ద గొడవ చేశారు, అది చేశారు. అయినా వాళ్ళు కట్టేసుకున్నారు, అయిపోయింది. పవర్ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ సైడ్ అది కట్టుకోవడం. మన తెలంగాణలో కట్టేది ఉన్నా ఏమన్నా ప్రజలు అటాక్ చేద్దరు, క్లియర్ కట్గా అన్ని కంప్లీట్ చేసుకున్నారు. దాన్ని 15,000 క్యూసెక్లది ఇప్పుడు 80-90,000 క్యూసెక్ల వరకు వస్తుంది అది. ఇంకా కింద లైనింగ్ చేసి దాని కనెక్టింగ్ అప్రోచెస్ టు రిజర్వాయర్స్ అన్ని చేసుకుంటే 100,000 క్యూసెక్లు కళ్ళు మూసుకొని పోతుందండి. ఓకే, పర్ డే, ప్రతిరోజు ప్రతిరోజు 8 టీఎంసీలు అది ఉన్న తర్వాత ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ప్రపోజల్ అనేది ఫూలిష్. అసలు ఎవరు సలహా ఇచ్చిండ్రు ఆ సీఎంకు? మీనింగ్లెస్ అండ్ ఫూలిష్, వేస్ట్ ఆఫ్ మనీ. అది ఒకవేళ వాళ్ళు కడదామని అనుకున్నా కానీ సుప్రీంకోర్టులో దానికి అనుమతి రాదు. సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లోనే అది క్లోజ్ చేయాలి, దాన్ని స్టాప్ చేయాలి, లేకుంటే సుప్రీంకోర్టు లెవెల్ రాదు. ఎందుకు రాదు అంటే ఉదాహరణ, దేవెగౌడ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆల్మట్టిని లేపేశారు ఏ అనుమతులు లేకుండా. మన
బై రాష్ట్రాల ఇతర రాష్ట్రాలది అనుమతి లేకుండా ఒప్పందం లేకుండా చేసుకుంటు సుప్రీం కోర్టు చెప్పేసింది నో ఎగ్జిస్టింగ్ లెవెల్ కే నిపాల నువ్వు కట్టుకున్న దట్ ఈస్ గో టు డాక్స్ ఓకే వి డోంట్ యాక్సెప్ట్ అన్నది మొన్న అలాట్మెంట్ ట్రిబ్యునల్ అలాట్మెంట్ లో కొంచెం వాటర్ ఎక్కువ వచ్చింది వాళ్ళకు ఎక్కువ వచ్చి దాని ప్రకారం ఇప్పుడు నింపుకుందాం ప్లాన్ చేస్తున్నారు అయినా కానీ కూడా మహారాష్ట్ర వాళ్ళ సబ్మిట్ చేసిపోతుంది అందులో ఎక్కువ వరకు నింపుకుంటే ఇంకా వాళ్ళు ఒప్పుకోవడం లేదు దాని కొరకు ఇప్పుడు అది కట్టినరు కొన్ని వేల కోట్లు దుర్వినియోగం డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయింది ఇప్పుడు వీళ్ళది కూడా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కట్టుకున్న దాన్ని ఇంప్లిమెంట్ లిఫ్ట్ చేయలేరు రూల్స్ ప్రకారం పోవచ్చు వస్తుంది ఉన్న ఆయకట్టును అష్యూర్డ్ వాటర్ను లీగలైజ్డ్ ఆయకట్టు అంటారు మన కృష్ణ బేసిన్ది ఆ ఆయకట్టును వదిలిపెట్టి వేరే బేసిన్ ఆయకట్టుకి ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ అంటే బేసిన్ అవతలకి నీటిని తరలించడం కూడా సాధ్యం కాదు నిబంధనలు కూడా పూర్తి స్థాయిలో ఒప్పుకోవాలి ఇక్కడ సాచురేషన్ అయ్యింది ఇక్కడ సరిపోని అయినాయి అన్నప్పుడు తీసుకోవచ్చు మానవ దగ్గరతో సర్ప్లస్ వాటర్ ను ఎవరైనా వాడుకోవచ్చు మన మంది అనేది లేదు ఇక్కడ వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు మనం విఆర్ తెలంగాణ పీపుల్ ఆర్ నాట్ అగనిస్ట్ ఫర్ రాయలసీమ ప్రాజెక్ట్స్ ఓకే దాన్ని పద్ధతిగా చేయాలా ఇద్దరు ముఖ్యమంత్రుల మీటింగ్ లో కూడా నేను కూడా అటెండ్ అయినాను మేము మెయిన్ డిస్కస్ చేసింది గోదావరి నీళ్లను పోలవరం నుంచి తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కృష్ణా బేస్ ఏరియా డెల్టాను పులిచింతల కండలేరు సోమశిల వీటికి దాని ద్వారా తెచ్చుకుంటే అక్కడ అవసరం ఉండే నాగలసార నీళ్లను రాయలసీమకు మళ్లించుకుంటే సరిపోతుంది అని ఆ విధంగా అనుకున్నాం అయితే అవన్నీ చేయకుండా వీళ్ళు ఇది మొదలుపెట్టడం అనేది దాని అర్థరహితం అవన్నీ చేస్తూ ఇది కూడా ఒక రెండేళ్ల తర్వాత ఇంకా మేము కొంచెం మెంచుకుంటాం దీన్ని పోతిరెడ్డి పాడడం అంటే దేర్ వాజ్ మీనింగ్ అది ఏది లేకుండా వాళ్ళు అవి పోలవరం ఉంది పక్కకు పెట్టారు వ్యాపకోత్సవ ఇచ్చారు సర్వే ఇచ్చారు వాళ్ళు చేసినారు అది అంతా ఆడ వండబెట్టారు దీన్ని మాత్రం జీవో ఇష్యూ చేసి టెండర్లే పిలిచారు అగ్రిమెంట్లే చేసేసారు ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ మాత్రం ఇందులో న్యాయబద్ధంగా సమన్యాయం చేయాలంటే వాటిని స్టాప్ చేయాలి స్టాప్ చేయాల్సిందే స్టాప్ చేయాల్సిందే పక్షపాతం లేకుండా ఇద్దరికి సమన్యాయం చేయాలంటే రూల్స్ ప్రకారం పోవాల్సిందే లేదంటే ఫైనల్ గా మన సుప్రీం కోర్టు ఉండనే ఉన్నది రైట్ అపెక్స్ కౌన్సిల్ లో ఈ అంశంపై అత్యంత కీలకమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందనే డిమాండ్ వినిపిస్తుంది ఎందుకంటే కీలకమైన అంశం కాబట్టి తప్పకుండా ఇదే అంశాన్ని ప్రాధాన్యంగా చేసుకుని తెలంగాణ న్యాయపైన హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందనే డిమాండ్ కూడా వినిపిస్తుంది గారు ఆంధ్రప్రదేశ్ లో కూడా అనుమతులు లేకుండా అనేక ప్రాజెక్టులను నిర్మిస్తున్న పరిస్థితిని మనం చూసాం గతంలో కూడా అనేక రకాల అభ్యంతరాలు కావచ్చు వాటిపై ఫిర్యాదులు కూడా చేసిన సందర్భం కానీ వాటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా కఠినంగా వ్యవహరించడం కావచ్చు సంజాయిషిని అడగడం కావచ్చు వివరణ అడగడం కావచ్చు అలాంటి చేయని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ భిన్నమైన వైఖరిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య తగాదా పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వాళ్ళు ఆలోచిస్తున్నట్టు కనబడతా ఉన్నది మనకు. అల్టిమేట్గా ఏంటంటే ఈ రెండు ప్రభుత్వాలను కూడా డిఫేమ్ చేసి ఏదో అధికారంలోకి రావాలనే ఒక దురాలోచన కేంద్రానికి కనబడతా ఉన్నది. వాళ్ళు ఏంటంటే ఈ ఫిషింగ్ ఇన్ ది ట్రబుల్డ్ వాటర్ అంటారు, తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే బాగుండదు, కల్లోల జలాల్లో చేపలు పట్టడం అంటారు దాన్ని మంచి మాట్లాడాలంటే. అంటే ఇటువంటి పని ఒక బాధ్యత కలిగిన ప్రధానమంత్రి కానీ అక్కడున్న జలశక్తి శాఖ మంత్రి కానీ చేయకూడదు. వాళ్ళు దేశం అంతా కూడా ఇవాళ ఫెడరల్ స్ఫూర్తి అనేది దెబ్బతింటా ఉన్నది. ఈ ప్రభుత్వం ఎప్పుడైతే పార్లమెంట్ లో పెడుతున్న ఒక్కొక్క బిల్లు చూస్తూ ఉంటే, మీకు తెలుసు సీతారామరాజు గారు పోయిన పార్లమెంట్ సెషన్స్ లో మూడు బిల్లులు పెట్టారు, డ్యామ్స్ మీద కంట్రోల్ కోసం, తర్వాత ఈ ట్రిబ్యునల్స్ మీద కంట్రోల్ కోసం, నదుల మీద కంట్రోల్ కోసం. ఈ మొత్తం మూడు బిల్లులు పెడితే ఒకటేమో ట్రిబ్యునల్ యాక్సెప్ట్ అయింది ఈ డ్యామ్స్ మీద నదుల మీద. వాళ్ళు ఏదైతే బిల్లు ప్రపోజ్ చేశారో ఒకదాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించారు రాజ్యసభ నుంచి, ఇంకోటేమో చర్చకే రాలేదు. అంటే వీటిని చూస్తే ఏమైతుంది, ఇటీవల వ్యవసాయ బిల్లుల వరకు విద్యుత్ బిల్లు కావచ్చు, వ్యవసాయ బిల్లు కావచ్చు, వాళ్ళు ఏ బిల్లు పెట్టినా కూడా ఇది ఒక ఫెడరల్ స్ఫూర్తితో ఉన్న భారతదేశం అనేది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. రాష్ట్రాలను ఒక గౌరవ భావంతో చూడాలి, రాష్ట్రాల ద్వారానే మనకు ఆదాయం వస్తున్నది. ఇవాళ ప్రధానమంత్రి ఖర్చులు కానీ, రాష్ట్రపతి భవన్ ఖర్చులు కానీ, కేంద్ర మంత్రుల ఖర్చులు కానీ రాష్ట్రాల నుంచి ఆదాయం వస్తే తప్ప జరగని పరిస్థితి వాళ్ళకు ఉంటది. కానీ పెద్దన్న పాత్ర పోషిస్తూ మేము అణచివేస్తాం, మా ఇష్టం వచ్చినట్టుగా మేము పరిపాలిస్తాం, మీరు మేము చెప్పినట్టు వినాలి అని అనుకున్నట్టయితే రాబోయే రోజుల్లో సోవియట్ యూనియన్ లో ఏ పరిస్థితి వచ్చిందో రేపు భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇవాళ భాజపా పాలకులు పూర్తిగా ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే వాళ్ళు అగౌరవపరుస్తున్నారు. ఇవాళ ఏ విషయంలో చూసినా కూడా మన కేంద్ర ప్రభుత్వం ఇదే వైఖరి అనుసరిస్తా ఉన్నది.
ఇక మనం రాయలసీమ ఎత్తిపోతుల పథకం విషయానికి వచ్చినట్లయితే రాజుగారు దేనికైనా ఒక పద్ధతి ఉంటది మనసు ఉంటే మార్గం ఉంటది చాలా మర్యాదగా ఆయన ముఖ్యమంత్రి గాగానే విజయవాడకు పోయి ఆయనను ఆశీర్వదించి ఇంటికి పిలుచుకొని భోజనం పెట్టి ఇంజనీర్లందర్ని పిలిపించి ఇద్దరం సామరస్యపూర్వకంగా మనం వివరించాం సామరస్యపూర్వకంగా మనం నీళ్లను మన వాటాలను మనం పరిష్కరించుకుందాం వివాదాలను పరిష్కరించుకుందాం అని చెప్పి అంత మర్యాదకు చెప్పినా కూడా ఆయన ఇక్కడ ఏం మాట్లాడకుండా అన్నిటికీ తల ఊపి అక్కడ పోయి రాయలసీమ ఎత్తిపోతల పథకాల లాంటి తెలంగాణకు హాని చేసే ఎత్తిపోతల పథకాలు పెట్టినట్టయితే సయోధ్య ఎక్కడ ఉంటుంది మన పొరుగున ఉన్న మన భాష గాని మహారాష్ట్రతో మనం సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నాం గాని మన సోదర భావం అని చెప్పి ఎప్పుడు చెప్తుండే తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి ప్రాజెక్టు వెంటనే ఉపసంహరించుకోవాలి వాళ్ళకు వరద జల్లాలంటే నికల జల్లాలంటే ఏందో తెలియని పరిస్థితి ఇవాళ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు ఒకవేళ నిజంగానే ట్రిబ్యునల్ తీర్పులకు పరిమితమై కేఆర్ఎంబీకి లెక్కలు చెప్పి మన ఇంజనీర్లను ఇన్స్పెక్షన్ చేయడానికి అనుమతించి తెలంగాణ ఆంధ్ర కేఆర్ఎంబీ ఈ మూడు కలిసి సామరస్యంగా కేవలం వరద జలాలను మాత్రమే ఈ మిగులు జలాల ప్రాజెక్టులకు ఉపయోగించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకు వరదలు వచ్చిన సంవత్సరాల్లో ఎప్పుడైతే నాగార్జున సాగర్ నుంచి పులిచింతల నుంచి ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చిందో అప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి వాళ్ళు మళ్లించుకుంటే ఇటువంటి ఇబ్బంది లేదు అందుకే పోతిరెడ్డిపాడు 854 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు మళ్లించాలని చెప్పి లేదా 841 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు మళ్లించాలని చెప్పి ఏదైతే వాళ్ళు ఆలోచిస్తున్నారో అది పూర్తిగా స్వార్థంతో కూడుకున్నది 841 అయినా 854 అయినా నాగార్జున సాగర్ నుంచి వరద జలాలు నదిలోకి పోయినప్పుడు మాత్రమే నికర జలాలు పూర్తిగా తీసుకోకుండా వరద జలాల గురించి మాట్లాడమే తప్పు అందుకే కేసీఆర్ గారు ప్రశ్నించారు అపెక్స్ కౌన్సిల్ ముందు అసలు నికర జలాలను పూర్తిగా వాడుకోకుండా వరద జలాల సమస్య ఉత్పన్నం కాదు ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు అని ఈ విషయంలో వాళ్ళ జవాబు ఏం లేదు ఇప్పటి వరకు మరి మీరు నిజంగానే వరద జలాలు తీసుకుపోదలుచుకుంటే 885 అడుగుల ఎత్తులో తీసుకుపోవాలి లేదా నాగార్జున సాగర్ వరద పొంగినప్పుడు 854 ఆ లెవెల్లో 60 లెవెల్లో తీసుకపోతే అభ్యంతరం లేదు కానీ మీరు తీసుకుపోతున్నది ఏ నీళ్ళండి 797 802 ఇందాక చీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయిన సత్యరెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు వాళ్ళు 80 టీఎంసీలకు పైన ప్రతిరోజు తీసుకుపోతున్నారని దాన్ని రాయలసీమ వాళ్ళు ఎట్లా ప్రశ్నిస్తారంటే పోతిరెడ్డిపాడు కెపాసిటీ ఇంత ముందు 55 వేల క్యూసెక్లు అంటే 44 వేలు రాజశేఖర రెడ్డి గారు పెంచారు 11 వేల 150 క్యూసెక్లు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చింది అంటే మొత్తం కలిస్తే 55 వేల క్యూసెక్లే కదా ఎక్కడి నుంచి పోతాయి 8 టీఎంసీలు అంటారు 8 టీఎంసీలు అంటే దాదాపుగా 90 వేల క్యూసెక్లు పోవాలి దానికి సమాధానం ఉన్నది కేవలం పోతిరెడ్డిపాడు ద్వారా మాత్రమే కృష్ణా జలాలను మళ్లించడం లేదు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా మళ్లిస్తున్నారు టన్నెల్ కొట్టుకున్నారు కృష్ణా రిజర్వాయర్ కి మరో పక్కన మల్యాల దగ్గర అంటే నందికొట్కూరు తాలూకా మల్యాల నేను పర్సనల్ గా పోయి విజిట్ చేశాను అక్కడ 802 అడుగుల అంటే డెడ్ స్టోరేజ్ లో నుంచి నీళ్లను ఎత్తిపోసుకొని కేసీ కెనాల్ కు మళ్లిస్తున్నారు అంద్రి నివాకు మళ్లిస్తున్నారు ఇవన్నీ కలిపితే రోజుకి 8 టీఎంసీలు ఇప్పటికే పోయినాయి ఒకవేళ రాయలసీమ ఎత్తిపోతల పథకం కనుక వస్తే 12 టీఎంసీలు రోజు పోయే ఏర్పాటు చేసుకుంటున్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు అనుమతించరు అపెక్స్ కౌన్సిల్ వాళ్ళు బాధ్యతాయుతమైన పాత్ర వహించి వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి హెచ్చరిక చేయాలి అపెక్స్ కౌన్సిల్ లో తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది రెండు డిమాండ్స్ కేసీఆర్ గారు పెట్టారు ఒకటి ఏంటంటే గోదావరిలో 3000 టీఎంసీల వరద జలాలు పోతున్నాయి మాకు ప్రో రేటా ప్రకారం అంటే ఇంతకుముందు ఏదైతే 65% గోదావరి జలాలను వాడుకునే హక్కు మనకు బచావత్ ట్రిబ్యునల్ ద్వారా లభించింది 35% నీళ్లను మాత్రమే రాయలసీమకు గానీ కోస్తాకు గానీ మళ్లించుకునే అవకాశం వాళ్లకు ఉన్నది 65% అన్నప్పుడు 3000 టీఎంసీలలో ఇంకా 1900 పైచిలుకు టీఎంసీలను గోదావరి మిగులు జలాలను కూడా మనకి ఇవ్వాలి అని మనం అడుగుతున్నాం రెండవది రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటి ఆపాలంటే శ్రీశైలం రిజర్వాయర్ మీద ఆపరేషన్ హక్కులు తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం ఈ రెండు కూడా అపెక్స్ కౌన్సిల్ ఆలోచించి అమలు చేస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది ఆ విషయంలో దేవుడితోనైనా కొట్లాడుతానని చెప్పి ఏదైతే కేసీఆర్ గారు అన్నారో అది ఆహ్వానించదగ్గ పరిణామం ఎందుకంటే వారి స్ఫూర్తిని
వారికి ఉన్న పట్టుదలను అది చూపెడతా ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ గారికి బాసడగా ఉంటారు తెలంగాణ నీటి వాటాలో ఒక చుక్క నీటిని కూడా మనం పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేం అదే విధంగా ఆంధ్ర వాళ్ళ వాటాలో ఒక చుక్క నీరు కూడా మనకు అవసరం లేదు నిజమైన వరద జలాలు నిర్ధారణై ఆ వరద జలాలను చట్టాల ప్రకారం పంచుకున్నట్లయితే ఎవరికి ఇబ్బంది ఉండదు అటువంటి పరిష్కార మార్గాన్ని అపెక్స్ కౌన్సిల్ సూచిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం రైట్ రెడ్డి గారు ప్రధానంగా ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని ఇలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకుంటే దక్షిణ తెలంగాణకు సంబంధించి ఒక జీవనరేఖ లాంటి పాలమూరు రంగారెడ్డికి రూపకల్పన చేసింది రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి కృష్ణా జలాలను బేస్ చేసుకుని అనేక ఎత్తిపోతల పథకాలు కావచ్చు అనేక రకాల ప్రాజెక్టుల రూపకల్పన కూడా జరిగిన పరిస్థితి ఇప్పుడు లేవనెత్తుతున్న ఈ అభ్యంతరాలు కావచ్చు వీటి నేపథ్యంలో రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎంత పట్టుదలతో పనిచేయాల్సిన అవసరం కనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం మన న్యాయమైన హక్కుల సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అనేది 6 అక్టోబర్ నాడు పెట్టడం జరిగింది దాంట్లో ఎజెండాలో ముఖ్యమైన అంశాలు ఇంక్లూడ్ చేయలేదు దట్ ఈస్ మేజర్ డ్యామేజ్ టు తెలంగాణ జెన్యున్ పాయింట్స్ అందులో ఎజెండాలో పెట్టలేదు దాన్ని మన ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని మెన్షన్ చేశారు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి ఎజెండాలో చేస్తేనే అప్పుడు న్యాయం జరుగుతుంది డిస్కస్ చేసుకోవడానికి న్యాయం చేయడానికి జరుగుతుంది అది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ద్వారా కానీ పోతిరెడ్డి ద్వారా 8 TMCలు అదొక 3 11 TMCలు రోజుకు లిఫ్ట్ చేస్తూ పోతా ఉంటే మన మహబూబ్నగర్ ప్రాజెక్టులు కానీ నల్గొండ ప్రాజెక్టులు కానీ రంగారెడ్డికి నిర్దేశించబడ్డాయి కానీ కుంటుపడిపోతాయి తద్వారా ఎడారి ప్రాంతంగా ఏర్పడే ఆస్కారం ఉంది అందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రజలు కానీ ప్రభుత్వం కానీ మా రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ దాన్ని ఒప్పుకునే సమస్య లేదు ఏ లెవెల్కైనా పోతామో ఓకే అపెక్స్ కోర్టులో ఆశాభావం ఉంది న్యాయం జరగవచ్చు అని ఎందుకంటే అవన్నీ డీటెయిల్స్ అన్నీ స్టడీ చేసి అవన్నీ మనకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం కాని పక్షంలో సుప్రీంకోర్టు ఉన్నది అక్కడ మనం 101% విల్ విన్ ది కేస్ ఓకే మన పేపర్లో న్యాయం జరుగుతుంది మన వాటా మనకు వస్తుంది ఎస్ ఫైనల్గా ప్రకాష్ గారు ఫైనల్ కమెంట్స్ ఏం చెప్తారు అన్నిటికంటే ముఖ్యంగా మహబూబ్ నగర్ సంబంధించి మీరు సుదీర్ఘమైన అధ్యయనం చేశారు మహబూబ్ నగర్ని అత్యంత కీలకమైన ప్రాంతంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా మహబూబ్ నగర్లో పూర్తి స్థాయిలో మరోసారి రివైవ్ చేయడానికి అత్యంత ప్రాధాన్యతాక్రమంగా అక్కడ ఏ విధంగా ఆ ప్రాంతాన్ని సశ్యశ్యామలం చేసే ప్రయత్నం చేసిందో మనం చూస్తాం ఇప్పుడున్న పరిస్థితుల్లో రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పాత్ర ఎట్లా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ పోరాటం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఈ లెటర్లో చాలా విషయాలను ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు అందులో 2/3 క్యాచ్మెంట్ ఏరియా ఉన్న కృష్ణా బేసిన్ తెలంగాణలో ఉంటే 1/3 నీళ్లు కూడా మనకి ఇవ్వట్లేదు అదేవిధంగా 1/3 ఉన్న ఆంధ్రప్రదేశ్కి 2/3 వాటర్ ఇప్పటికే ఇచ్చారు మళ్ళీ మిగులు జలాల్లో కూడా మనకు అన్యాయం చేసే పరిస్థితి కనబడతా ఉన్నది 56 ఏళ్లుగా కృష్ణా జలాల పంపిణీలో మనకు అన్యాయం జరుగుతూనే వచ్చింది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా అట్లాంటి అన్యాయాలు చేయాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా జోక్యం చేసుకుని వారికి ఉన్న ఆ విచక్షణ అధికారాలను ఉపయోగించుకొని జగన్ను కట్టడి చేయాలని చెప్పి 21వ శతాబ్దంలో కూడా ఆటవిక పాలన అనేది ఉండకూడదు రాజశేఖర రెడ్డి లాగా ఇంకా నేను అలాగే పోతాను ఎవడేంటి నాకు ఏ లెక్క అయింది అని జగన్ అనుకుంటే అది తప్పైతుంది ఆయన స్టార్టింగ్ లో ఏదైతే ఒక మంచి పాలనను అందిస్తాడని చెప్పి ఆంధ్ర ప్రజలు ఆశించారు ఇవాళ అలాంటి పాలన వైపు కాకుండా మళ్లీ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు రాజశేఖర రెడ్డి కొడుకులాగానే వ్యవహరిస్తున్నాడు ఆయన కొడుకే కాబట్టి ఆ రకంగానే వ్యవహరిస్తాడని అనుకోవచ్చు కానీ ఆంధ్రలో కూడా నష్టం జరుగుతుందనేది ఆంధ్ర ప్రజలు గమనించాలి కోస్తాకు కూడా ఇవాళ మొండి చేయి ఉంటుంది ఒకవేళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వస్తే మనకంటే ఎక్కువ నష్టం కూడా వాళ్ళకు జరిగే అవకాశం ఉంది మనం ఎట్టి పరిస్థితుల్లో మన వాటాను మనం వదులుకోము సతిరెడ్డి గారు అన్నట్టు కేంద్రంతో సామరస్యపూర్వకంగా పరిష్కారం కాకపోతే పోరాట వైఖరి కూడా మనం వెనుక పోవాల్సిన అవసరం లేదు మొత్తానికి న్యాయమైన వాటాను న్యాయమైన నీటి వాటాను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతకైనా సిద్ధమని స్పష్టం చేస్తుంది ఆ దిశగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏకంగా కేంద్రానికి లేఖాస్త్రాన్ని సంధించారు తప్పకుండా ప్రతి నీటి బొట్టును కూడా వాడుకుంటాం తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ప్రతి నీటి బొట్టును వాడుకొని ఓవైపు ఉత్తర తెలంగాణకు సంబంధించి కావచ్చు దక్షిణ తెలంగాణకు సంబంధించిన ప్రజలు రైతులకు సంబంధించిన అన్ని రకాల హక్కులను కాపాడతాం ఓవరాల్గా తెలంగాణను సశ్యశ్యామలంగా చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందన్న విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు అలాగే సత్యరెడ్డి గారు చర్చలో పాల్గొన్నారు రెడ్డి ఈ అంశంపై ప్రత్యేకమైన చర్చ నమస్తే